हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक कलांजलि कलालु इरोजु कलांजलि कलालु मन रेसिपी पोंगली दीनिने पप्पु पोंगली कट्टे पोंगली वेन पोंगली अनि कूडा अंटामु గుడిలో ప్రసాదంగా కానీ నవరాత్రులలో మొదటి రోజున ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చాలా బాగుంటుంది. ఈజీగా ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత సేమ్ గ్లాస్తోని 1/2 గ్లాస్ పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. రైస్ ఎంతైతే తీసుకుంటామో అందులో సగం పెసరపప్పును తీసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకొని మరలా వాటర్ వేసుకుని అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని వేసుకోవడం వల్ల పొంగలి మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా తరుగు పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని మధ్యకు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలని 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని పప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ని వంపేసుకొని ఈ పప్పును రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టేటట్టు కొద్దిసేపు వేయించిన తర్వాత ఇందులోకి ఎసరుగా 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం పప్పును రైస్ని రెండు కూడా 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దానికి 4 గింతల 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే నోరూరించి టేస్టీ పప్పు పొంగలి కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ అండి, చలవ కూడా అండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ కట్టె పొంగల్ని కుక్కర్లో తయారు చేసుకోవచ్చండి. దీనిపైన నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. టెంపుల్స్లలో పంచిపెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కట్టు పొంగల్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలాంజలి కళలు మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. కలాంజలి కళలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.